ఒక దుర్మార్గాన్ని నమ్ముకున్నవాడు దుర్మార్గానికే బలవుతాడు సన్మార్గంలో నడిచిన వ్యక్తి సద్గతి పొందుతాడు ఇది పెద్దల మాట పంజాబీ సినిమా నటుడు సామాజిక కార్యకర్తగా పేరుగొన్న దీప్ సిద్ధు గత సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట మీదకి పోలీస్ బారికేడ్లను ఛేదించుకుంటూ తన ట్రాక్టర్ మీద చేరుకొని ఖలిస్తానీ జెండా ఎగురువేసిన సంఘటనలో కుట్రదారు మరియు ప్రధాన ముద్దాయి రెండు వేల ఇరవై ఒకటిలో బెయిల్ మీద బయటకు రాగానే మళ్లీ అరెస్ట్ అయ్యాడు మళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది వివిధ సెక్షన్ల కింద పలు కేసులు నమోదయ్యాయి వాటిలో ప్రధానంగా జాతీయ జెండాని అవమానపరచడం అనేది ఉంది ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు దీప్ సిద్ధు ఢిల్లీ నుంచి పంజాబ్లోని భటిండాకి వెళ్లే రోడ్డు మార్గంలో తన తెల్ల రంగు మహేంద్ర స్కార్పియో ఎస్యులో వెళుతుండగా ఖార్కోడా టోల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది దీప్ సిద్ధు డ్రైవ్ చేస్తున్నటువంటి స్కార్పియో ముందు వెళుతున్న ట్రక్కుని వెనక నుండి బలంగా ఢీకొట్టింది స్కార్పియోలో పక్కనే దీప్ సిద్ధు స్నేహితురాలు రేణా రాయ్ కూడా ఉంది ప్రత్యక్ష సాక్షి అయినటువంటి యూసఫ్ తన కారులో సిద్ధు నడుపుతున్నటువంటి స్కార్పియో వెనకాలే వస్తున్నాడు ఈ యూసఫ్ అనే వ్యక్తి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సిద్ధూ తన కారుని వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తోంది నాకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వినబడింది వెంటనే నా కారుని పక్కన పార్క్ చేసి ముందుకు వెళ్ళి చూడగా సిద్ధు డ్రైవింగ్ సీట్లో గాయాలతో కనబడ్డాడు వెంటనే సిద్ధుని లాగి పక్కనే పేవ్మెంట్ మీద పడుకోబెట్టాను అలాగే పక్క సీట్లో ఉన్న రేణారాయ్ని కూడా బయటకు లాగి పేవ్మెంట్ మీద పడుకోబెట్టాను రేణారాయ్ స్పృహలోనే ఉంది వెంటనే సిద్ధూ సోదరుడి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని అడిగింది నేను సిద్ధు సోదరుడికి ఫోన్ చేశాను ఒక గంటలో మనుషుల్ని పంపిస్తాను అన్నాడు ఇది ప్రత్యక్ష సాక్షి అయినటువంటి ఈ మొహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి ఇండియా టుడేకి ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా మనకు తెలుస్తోంది ప్రమాదం జరిగిన తరువాత సిద్ధు బ్రతికే ఉన్నాడు అరగంట తరువాత అంబులెన్స్ వచ్చింది ఢిల్లీ హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ అప్పటికే దీప్ సిద్ధు చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు అయితే ఈ ప్రమాదం మీద పలు అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి దానికి కారణాలు లేకపోలేదు అంతకు ముందు నుండి అంటే ప్రమాదం జరగక ముందు ముందు వెళ్తున్నటువంటి ట్రాలీ ట్రక్కు మాకు సైడ్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ మా ముందుకు వచ్చేయడం చేస్తూ వచ్చాడు సిద్ధు అప్పటికే అసహనంతో ఉన్నాడు మాకు సైడ్ ఇచ్చాడు అని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడం అదే సమయంలో ట్రక్ మాకు అడ్డంగా రావడం ఇలా మూడు సార్లు జరిగింది చివరికి ఈసారి ఎలాగైనా ఓవర్టేక్ చేసి వెళ్ళాలని నిర్ణయించుకొని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు కానీ ఈసారి ట్రక్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మా స్కార్పియో అప్పటికే వేగంగా ఉండటంతో ట్రక్కు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది అంటూ దీప్ సిద్ధు స్నేహితురైనటువంటి రీణారాయ్ చెప్తున్నటువంటి కథనం ఇక నా మనస్సు ముక్కలైపోయింది నేను లోపలే చచ్చిపోతున్నాను జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్ళను అన్నావు నీ ప్రాణ ప్రేయసి కోసం తిరిగి వచ్చాయి నా ఆత్మ నా జాను నా గుండె చప్పుడు నీవు ఐ లవ్ యూ నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వు వచ్చి నా చెవిలో ఏదో చెబుతున్నట్లు అనిపించింది ఇద్దరము కలిసి భవిష్యత్తుపై ఎన్నెన్నో ఆలోచనలు చేశాం ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం ఇంతలో ఇలా వదిలేసి వెళ్ళిపోయావు ఐ లవ్ మై జాన్ నువ్వెప్పుడు నాతోనే ఉంటావని నాకు తెలుసు సోల్మేట్స్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు నేను నిన్ను కలుస్తా అంటూ రేణారాయ్ తర్వాత ఒక పోస్ట్ కూడా పెట్టింది దీప్ సిద్ధు రోడ్డు ప్రమాదంలో మరణించిన రెండు రోజుల తర్వాత ఈ కేసులో ట్రక్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు డ్రైవర్ను ఖాసిం ఖాన్గా గుర్తించారు ఈయన సింగర్ అనే గ్రామ నివాసిగా గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు పోలీసులు తెలిపినటువంటి ఇతర వివరాల ప్రకారం ఘటన సమయంలో అహ్మదాబాద్ నుంచి ముజఫర్ నగర్కు బొగ్గు రవాణా చేస్తున్నట్లుగా డ్రైవర్ తెలిపినట్లు సమాచారం నిందితుడిని ఢిల్లీ బైపాస్ నుంచి అరెస్టు చేసినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి ఖర్కోడా పోలీస్ స్టేషన్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ జస్పాల్ సింగ్ మాట్లాడుతూ నిందితుడు ట్రక్ డ్రైవర్ తన నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని విచారణలో అంగీకరించాడని తెలిపారు ట్రక్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్లే ప్రమాదం జరిగిందని సిద్ధూ ప్రాణాలు కోల్పోయాడని దీప్ సిద్ధు సోదరుడు సుజీత్ ఖర్కోడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఇక ఈ నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రిపబ్లిక్ డే దుస్సంఘటన వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు పాత్రధారులలో ప్రధాన వ్యక్తిని ఇలా చట్టబద్ధంగా హత్య ఎవరు చేయించారు పంజాబ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ప్రమాదపు హత్య జరగడం మీద పలు అనుమానాలు ఈ విధంగా వ్యక్తమవుతున్నాయి దీప్ సిద్ధు ఎంతటి ఆవేశపరుడో గత సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవం రోజున మనమంతా చూశాం దీప్ సిద్ధు ఆవేశంలో ఎలా స్పందిస్తాడో బాగా తెలిసిన వారు ఈ పథక రచన చేసి ఉండవచ్చు పైగా పక్కనే తన గర్ల్ఫ్రెండ్ కూడా ఉంది సో ప్రమాదం జరిగిన ప్రదేశం కుండ్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే ఇది కూడా పంజాబ్ రాష్ట్ర పరిధిలోకి వస్తుంది స్థలం కూడా తమకి అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేశారనేది ఒక వాదన అదే ఢిల్లీ పరిధిలో అయితే అక్కడ పోలీసులు విచారణ చేస్తారు కాబట్టి పంజాబ్లో ప్లాన్ చేశారు ఇంతకీ ప్రమాదం జరిగింది అని ఫోన్ చేస్తే దీప్ సిద్ధు సోదరుడు ఎవరినో పంపిస్తాను అని చెప్పాడు కానీ తానే స్వయంగా ఎందుకు వెళ్ళలేదు ప్రమాద స్థలానికి ఇలా చాలా ప్రశ్నలతో పాటుగా అనుమానాలున్నాయి ఈ కేసులో కానీ చెప్పేదెవరు దీప్ సిద్ధుతో ఆగిపోతుందా లేకపోతే మరిన్ని పెద్ద తలకాయలు కూడా పోతాయా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్నల్లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్న మాట